నమస్తే. తెలంగాణ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి ఇద్దరు ట్రాన్స్జెండర్లు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆమె పేరు చిత్రపు పుష్పి తలయ. ఈమె వరంగల్ తూర్పు నుంచి బీఎస్పీ తరపున పోటీలో ఉన్నారు. ఇక ఈమె పేరు జానకమ్మ, జడ్చర్ల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అంటే వీరిద్దరి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం చెప్పాలి. వీళ్లకు రాజకీయాలు ఎందుకు అవసరమా అని అనుకోవచ్చు, కానీ ప్రభుత్వంపై ఒక వ్యతిరేకత వచ్చినటువంటి సందర్భంలో ట్రాన్స్జెండర్ల కమ్యూనిటీని కూడా పక్కన పెట్టారు. మాకు 2018 ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీలను వాగ్దానాలను ఏ విధంగానూ నెరవేర్చలేదు, ఒక్కటి కూడా దాన్ని ఫుల్ఫిల్ చేసినటువంటి సందర్భం లేదు. కాబట్టి మా గోడును వినిపించేందుకు మా కమ్యూనిటీ తరపున మేము పోటీలో ఉన్నాం అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకరికి బీఎస్పీ సపోర్ట్ ఉండగా ఇంకొక ఆమెకు స్వతంత్ర అభ్యర్థిగా వారి కమ్యూనిటీ నుంచి మంచి సపోర్ట్ లభిస్తుంది. వరంగల్ ఈస్ట్ నుంచి ప్రముఖులు పోటీలో ఉన్నారు. హారాహోరీగా ఉంది అక్కడ పోటీ, నువ్వా నేనా అన్నట్టుంది. అక్కడ చూస్తే కనుక వరంగల్ ఈస్ట్లో బీజేపీ తరపున ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్, అలాగే బీఆర్ఎస్ నుంచి నన్నపునేని నరేందర్, కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ, బీఎస్పీ నుంచి పుష్పి తలయ. ఇక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి పోటీ నెలకొంది. వారి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మేము ఫైట్ చేస్తాం, మేము కూడా మనుషులమే, మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా అసహించుకుంటున్నారు, ఛేదరించుకుంటున్నారు, మా కమ్యూనిటీలో ఎవరో ఏదో తప్పు చేస్తే అది మా అందరి మీద ఆపాదిస్తున్నారు, మా మీద నిందలు మోపుతున్నారు అని వారి స్వరం వినిపించడానికి వచ్చినటువంటి సందర్భం. అలాగే ఈమె పేరు చెప్పాను కదా, జానకమ్మ, జడ్చర్ల నుంచి పోటీలో ఉన్నారు స్వతంత్ర అభ్యర్థిగా. అక్కడ కనుక పోటీలో ఉన్నవారు చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ నుంచి చిత్తరంజన్ దాస్, అట్లానే బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి అనిరుద్ధ్ రెడ్డి, వారు కూడా అక్కడ త్రిముఖ పోటీనే ఉంది. అంటే ఓట్లు సాధించడం లేకపోతే గెలుపు అవకాశాల మీద మేము ధీమాగా ఉన్నామని చెప్పట్లేదు, కానీ మేమేంటో చూపిస్తాం, ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా చెబుతాం అని చెప్పి ఈ ఇద్దరు నడుము బిగించినటువంటి సందర్భం. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశం, అంటే 2018 ఎన్నికల్లో గోషామహల్ నుంచి ఒక ట్రాన్స్జెండర్ పోటీలో ఉన్నారు. అక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది అప్పుడు. ఎందుకనంటే గోషామహల్లో ఒక రకమైనటువంటి పోటీ ఉంది, నువ్వా నేనా అన్న రీతిలో ఎవరికి వారు ప్రచారం చేస్తున్నారు. అక్కడ చంద్రముఖి అని ఒక ట్రాన్స్జెండర్ పోటీలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిల్చున్నారు. ఆమెకి విశేష స్పందన, మంచిగా ఓట్లు కూడా వచ్చాయి. అంటే గెలవకపోయినప్పటికీ ఆమెకు వచ్చినటువంటి సపోర్టు మీద పెద్ద చర్చనీయం, పెద్ద చర్చ జరిగింది దేశవ్యాప్తంగా, కేవలం ఒక తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇలాంటి సందర్భంలో ఆమె స్ఫూర్తినే మేము తీసుకొని ఇప్పుడు మేము పోటీ చేస్తున్నాం, పోటీ చేయడానికి గల కారణాలు చెప్పాం కదా అన్న టైప్లో ప్రతి ఒక్కరి దగ్గర వారి ప్రచారాన్ని చేస్తున్నారు. కేవలం కేసీఆర్ సర్కార్ మా పట్ల ఏ రకమైనటువంటి విధానాన్ని కలిగి ఉంది, ఎలా వ్యవహరించింది, అప్పుడు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు, కానీ ఎక్కడా కూడా నిలబెట్టుకోలేదు. సమాజంలో మాకంటూ ఒక గుర్తింపు అనేది లేదు, ఎక్కడికి వెళ్ళినా అవమానాలు ఛేదరింపులే మాకు ప్రభుత్వం నుంచి కూడా వస్తున్నాయి, కాబట్టి మా వాయిస్ని వినిపించడానికి మేము పోటీలో ఉన్నామని వారు చెప్పినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాజకీయాలు మాత్రం ఒక రకమైనటువంటి దేశ చరిత్రలోనే ఒక అధ్యాయం ఈ ఎలక్షన్స్ తెలంగాణలో. నిజంగా ఎన్నో మార్పులు, ఎన్నో సమీకరణాలు, ఎన్నో వ్యూహాలు, మరెన్నో ఎత్తుగడలు, ఈ రకంగా ఏ పార్టీకి ఆ పార్టీ ముందుకు వెళ్తున్నాయనే చెప్పాలి.